హస్బెండ్ పర్మిషన్ లేకుండా ఏ హాస్పిటల్ చేస్తా చేయదు. సో నేను ఇండియాకి వచ్చిన తర్వాత అమ్మ ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ చూపించంటే తన ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ ఏదో చూపించింది ఫేక్ డాక్యుమెంట్స్ అవి ఇట్లా ఈ 2016 డాక్యుమెంట్ అవి నా ఐవీఎఫ్ నేను క్రాస్ వెరిఫై చేసుకుంటాను కదా, చేసిన ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ కాదు అని నాకు క్లియర్గా అర్థమే. అంటే బిడ్డ పుట్టింది నువ్వు వచ్చి తండ్రిని చూడాలని ఫోన్ చేయలేదండి? బిడ్డ పుట్టి నేను అప్పటికి అమెరికాలో ఉన్నాను, ఏప్రిల్ పోయిన ఇయర్ 2023 ఏప్రిల్ 15 బేబీ పుట్టాడు. నేను వచ్చి చూసుకుంటానమ్మా ఒక వీక్ అంటే వద్దు రావద్దు ఇప్పుడు అనేది, ఎందుకంటే నువ్వు డిసెంబర్లో వస్తున్నావు కదా, ఒక 6 నెలలు కదా, ఒక 1 వీక్ కోసమే వస్తావు. డిసెంబర్లో నేను చెప్పాను డిసెంబర్లో కోర్స్ అయిపోతా ఉంది పర్మనెంట్గా వచ్చేస్తున్నాను అని చెప్పాను లాస్ట్ ఇయర్. అంటే ఎలాగో డిసెంబర్ వస్తున్నావు కదా ఇంకా రావద్దులే అని. సరే నువ్వు ధైర్యంగా ఉంటా పర్లేదు, ధైర్యంగా ఉంటానంటే డిసెంబర్లోనే వస్తానని చెప్పాను నేను. ఆ డిసెంబర్లో వచ్చాను, డిసెంబర్ అంటే ఐ మీన్ జనవరి ఈ 2024 జనవరి. వచ్చిన తర్వాత అమ్మ నువ్వు వచ్చే ముందు అందరికి చెప్పావు కదా ఐవీఎఫ్ ఐవీఎఫ్ అని, నేను 2-3 మంత్స్ ల్యాండ్ అయ్యే ముందు చెప్పావు కదా ఐవీఎఫ్ అయితే డాక్యుమెంట్స్ చూపించు అన్నాను. డాక్యుమెంట్స్ చూపించారు, అట్ట ఒక 1 మంత్ సతాయించింది. ఆ తర్వాత ఐవీఎఫ్ అవును ఐవీఎఫ్ నేను పెద్ద పర్సన్తో చేపించుకున్నాను. ఎవరు ఆ పెద్ద పర్సన్? పెద్ద పెద్ద పర్సన్స్ అని. సరే ఎవరు పెద్ద? విజయసారెడ్డి సార్. సార్కి పిల్లలు లేరు, మగ పిల్లడు కావాలా, నేను ఐవీఎఫ్ చేసుకున్నాను డోన్. సరే అలాగే చేసుకున్నాను, హాస్పిటల్ చూపించు అక్కడ తీసుకెళ్ళి. అంత పెద్ద పర్సన్ పేరు ఎట్లా బయటకు వస్తుంది? పేరు రాలేదు, పేరు రాదు, అది పేరు లేకుండా చేశాము. అదే సరే హాస్పిటల్లో చూపించాను, అది చూపించదు. సరేనమ్మా ఇంత చేస్తున్నావు ఇప్పుడు నేను ఎలా నమ్మాలి అంటే నేను చెప్పింది నమ్ము, నా మాట నమ్ము అంటది. అట్లా ఎట్లా నమ్ముతాను? నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నాకు టెక్నికల్గా కావాలి క్లినికల్ రిపోర్ట్. అంత అయిపోయిన తర్వాత ఇట్లా ఒక 1 మంత్ అయిపోయిన సెకండ్ మంత్ చెప్తుంది అవును ఫిజికల్ ఇంటర్ కోర్స్ చేశాను పెద్ద ఆయనతో. ఏం చేసుకుంటావు? విజయసారెడ్డి సార్ తోటి ఫిజికల్ ఇంటర్ కోర్సులో ఉన్నాను. ఏం చేస్తావు అంటే ఇదేం పాయింట్ అమ్మా? సరే ఏం చేస్తావు అంటే ఇప్పుడు నువ్వు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసావు నాకైతే, నా పిల్లలకు నాకు న్యాయం చేయి, నీ వల్ల నేను నీకు ఏలుకోలేను, ఇతను ఉండదలుచుకోవట్లేదు, నీకు డైవర్స్ ఇచ్చేస్తాను, మీ చెవిలో కంటెస్ట్ చేస్తాను. ఇప్పుడైతే పెద్దన్న అయితే అడగలేను, నా దగ్గర ఎవిడెన్సెస్ లేవు కదా, నువ్వు చెప్తుంది నేను నమ్ముతున్నాను, ఎవిడెన్సెస్ లేవు, నీకు డైవర్స్ ఇచ్చేస్తాను, నాకు నా పిల్లలకు నాకు న్యాయం చేయి మోరల్గా ఫైనాన్షియల్గా, ఎందుకంటే నాకు 42 ఏళ్ళు, ఈ వయసులో నాకు ఏదో న్యాయం చేస్తే నీకు ఇది పెట్టా, ఇది విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతానని నేను చెప్పాను. లేదు నీకేమి ఇవ్వను, నువ్వు మ్యూచువల్గా సైన్ పెట్టేసి వెళ్ళిపో, నీ పిల్లలు కూడా నేను చూసుకుంటా, ఆడపిల్లలు కూడా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో అంటాను. నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? నాకు పెళ్ళి అయి 11 ఏళ్ళు అయింది, నాకు ఇద్దరు ఆడపిల్లలు, పిల్లలను వదిలేసి నేను తప్పు చేయకుండా నా పిల్లలను వదిలేసి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కాదండి, అంటే మీరు విజయసాయి రెడ్డితో నేను ఇంటర్ కోర్స్ చేస్తే విజయసాయి రెడ్డికి ఆ బిడ్డ పుట్టాడని మీకు డైరెక్ట్గా చెప్పేసినప్పుడు మీరు అడగలేదా అంటే విజయసాయి రెడ్డితో నీకు ఎట్లా, నీకు నీ తండ్రి వయసు అయింది 68 ఏళ్ళు, 69 ఏళ్ళు వయసు అయింది, మీ వైఫ్ అంత కలిపి 37 ఏళ్ళు నాకు తెలిసి, మీరు 42 అంటున్నారు 37 ఏళ్ళు. సో ఇంత సగం డబుల్ ఆమె చెప్తూ అదే అడిగాను. అంటే అప్పటికే 2020లో తనకు విశాఖపట్నం జాబ్ వచ్చింది, 2020-21 నేను ఇక్కడే ఉన్నాను, ఇండియాలో ఉన్నాను, నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, ఆమె వైజాగ్లో జాబ్ చేస్తుంది, నేను ఎవ్రీ వీక్ అతని స్టేట్ నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ వీక్ వచ్చి వెళ్ళేవాడిని, అక్కడికి వైజాగ్ వెళ్ళేసి వచ్చేవాడిని. అప్పటికే సుభాష్ రెడ్డి సార్ పరిచయం ఆయనకు, నాకు కూడా పరిచయం చేసింది 2020-21. నేను అప్పటికి 4 సార్లు కలిశాను కూడా సార్ని, నేను అమెరికా వెళ్ళే లోపల 4 సార్లు కలిశాను కూడా. సో సారు నాకు మంచి హెల్దీ వాతావరణ పరిచయము, నేను కూడా సార్కి పరిచయము. సో నేను ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచనలు చూడలేదు, తను కూడా తప్పుడు ఆలోచన ఎప్పుడు ప్రజెంట్ చేయలేదు నాకు. కానీ సారు నాకు ఏమంటారు అమెరికాకి వెళ్ళేటప్పుడు కొంత హెల్ప్ కూడా చేశారు, ఫైనాన్షియల్ కాదు, మామూలు డాక్యుమెంటేషన్ విషయంలో స్కాలర్షిప్ విషయంలో హెల్ప్ కూడా చేశారు. సో స్టిల్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, అందులో డౌటే లేదు. కానీ ఈ మధ్యలో ఈ అమెరికా ఈ 2022-23 అమెరికాలో ఉన్నాయి కదా, ఈ మధ్యలో 2 సార్లు వచ్చాను. ఈ 2022లో 2 సార్లు వచ్చాను, 23లో రాలేదు, 2022లో 2 సార్లు వచ్చాను, రప్పించారు నన్ను. 2020 జనవరిలో వెళ్తే సెప్టెంబర్లో 1 వీక్ కోసం రప్పించారు ఇక్కడికి, బలవంతంగా రప్పించింది శాంతి. తనే టికెట్ బుక్ చేసి బలవంతంగా రప్పించింది ఇక్కడికి. మనం విల్లాగా ఉంటున్నాము, దాంట్లో మనకు డిస్కౌంట్లో విజయసారి సార్ ఇప్పిస్తున్నారు, దాంట్లో అది 3-4 కోట్లు ఉంటుంది, కానీ కొద్దిగా డిస్కౌంట్లో మనకు 2.5 కోట్లలో వస్తుంది. దాంట్లో నీకు నాకు విశేషం ఉంది, పిలిపించింది, ఒక 1 కోర్ ప్యాకెట్ బ్యాగ్ మోయించింది వైజాగ్లో, ఎవరి దగ్గర తీసి బిల్డర్ దగ్గర పోయి తీసుకురాపంటే తీసుకొచ్చాను. తర్వాత నెక్స్ట్ డే వైజాగ్ నుంచి హైదరాబాద్కు ఫ్లైట్ బుక్ చేసింది, శంషాబాద్లో దిగాను, పక్కనే సార్ ఇల్లు ఉంటుంది విజయసారెడ్డి సార్ ఇల్లు, ఇంటికి వెళ్ళింది, ఇక్కడ సునంద మేడం ఉండే ఒక ప్యాకెట్ ఇచ్చింది, శాంతి చెప్పింది నాకు, దాంట్లో 60 లక్షలు ఉంటుంది. మేడం కూడా బ్యాగ్ చూసుకుంటే ఓపెన్ చేసి బ్యాగ్ చూశాను, అమౌంట్ ఉంది, కౌంట్ అయితే చేయలేదు, అమౌంట్ ఉంది చూశాను, బ్యాగ్ తీసుకుని బైక్ కారు మళ్ళా వైజాగ్ వెళ్ళి శాంతికి ఇచ్చేసాను. వెళ్ళకున్నది వైజాగ్లో, విజయవాడలో వెళ్ళకున్నాను. ఎక్కడండి? తాడేపల్లి. ఇది మన జగన్ గారి ఇంటి వెనకాల, తాడేపల్లిలో అది ఏమంటుందండి, కుంచెనపల్లి అంటారు, ఆ ఏరియాలో అంటే కేఎల్ యూనివర్సిటీ పక్కన. డబ్బులు విజయసాయి రెడ్డి గారి వైఫ్ సునంద గారు ఇచ్చారు మీకు క్యాష్? అంటే శాంతి గారు పంపించారు నాకు, ఎవరెవరికి ఇచ్చారు నాకైతే తెలియదు. నా భార్య ఏదైతే చెప్పిందో అక్కడ పోయి తీసుకురా సార్, అక్కడ అక్కడ పోతానా బ్యాగ్ ఇచ్చి తీసుకుని వచ్చి శాంతి. విజయసాయి రెడ్డి గారు వైఫ్ ఇచ్చారు? అవును, సునంద రెడ్డి గారు ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో ఫామ్ హౌస్ శంషాబాద్లో తీసుకొచ్చి శాంతికి ఇచ్చాను. నన్ను పిలిపించి రిజిస్ట్రేషన్ ఇచ్చాను, నా పేరు మీద రిజిస్ట్రేషన్ జరగలేదు అప్పుడు,
అంటే నా పేరు అంటే మా ఇద్దరు పేరు మీద ఏం జరగలేదు, ఏదో అమౌంట్ అడ్జస్ట్ కాలేదు నేను వెళ్ళిపోతే వెళ్ళిపోయాను. కానీ ఆ వచ్చినప్పుడు ఆ వన్ వీక్ లో శాంతితో నేను ఫిజికల్ ఇంటర్ కోర్స్ జరిగింది. వన్ వీక్ వచ్చాను కదా అమెరికా నుంచి, రప్పించారు టికెట్లు. నేను వెళ్ళిన కొన్ని రోజులకే శాంతి అన్నది ఐఎమ్ కన్సీవ్డ్ అనేది. కొన్ని రోజులకు కన్సీవ్డ్ అంటే ఓకే కన్సీవ్డ్ మంచిదే కదా ఉండని అన్న. కానీ నాకు మొన్న జనవరిలో తెలిసింది ఏంటంటే, అప్పటికే ఈ డేట్ చూసారా ఎల్ఎంపీ లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్, అప్పటికే జూలై 28 అమ్మాయి కన్సీవ్డ్. అంటే నాతో నేను ఆ వన్ వీక్ వచ్చేసరికి తనతో ఫిజికల్ రిలేషన్ జరిగేటప్పటికే తన కడుపులో 2 మంత్స్ బేబీ ఉంది, ప్రెగ్నెంట్ లేడీ, అంటే 8 వీక్స్ బేబీ, 2 మంత్స్ అంటే 8 వీక్స్ బేబీ. అది నాకు తెలియదు. సో నాకు మొన్న జనవరిలో తెలిసింది. అందుకే మీరు చూడండి, నేను సెప్టెంబర్లో వస్తే బేబీ డెలివరీ అయింది ఏప్రిల్లో, సెప్టెంబర్లో వచ్చాను బేబీ డెలివరీ అయింది ఏప్రిల్లో. నా లెక్కను చూస్తే అది 7 మంత్స్, ఈ లెక్కను చూస్తే అది 9 మంత్స్. సో నాకు అర్థమైంది ఏంటంటే, టెక్నికల్ రిపోర్ట్ తీసినప్పుడు అపోలో హాస్పిటల్ నుంచి రిపోర్ట్ తీసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆ బేబీ నా బేబీ కాదు టెక్నికల్ గా. అక్కడ డౌట్ వచ్చింది. సో ఇది జరిగింది. సో ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే శాంతిని, అమ్మ ఆ బేబీకి తండ్రి ఎవరో చెప్పు, ఎందుకంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కన్ఫ్యూజ్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఆ బేబీకి తండ్రి ఎవరు తెలియకపోతే, రేపొద్దున ఆ బేబీకి నిజమైన తండ్రి ఎవరు యాక్సెప్ట్ చేయకపోతే, ఆ బేబీ నా దగ్గరకు వస్తే మళ్ళీ ఒక 10 ఏళ్ళ తర్వాత డాడీ నువ్వే మా అమ్మకి హస్బెండ్వి, నువ్వే నాకు తండ్రివి అని వస్తే నేనేం చేయాలి? అప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నేను నా ఆడపిల్లలకు 1-5 రూపాయలు సంపాదించుకుంటాను. ఇప్పుడు ఆ పిల్లోడు వచ్చి క్లెయిమ్ చేశాడు అనుకోండి, టెక్నికల్గా లీగల్గా ఐ కెనాట్ ఆన్సర్. అంటే నిన్న మీరు ఒక సంచలనమైన ఆరోపణ చేశారండి, శాంతి గారు విజయసాయిరెడ్డి గారి ఆ బిడ్డకు భర్త అయి ఉంటాడు అనటానికి ఒక రీజన్ చెప్పారు. ఏంటంటే విజయసాయిరెడ్డి గారికి ఆడపిల్ల ఉంది కాబట్టి మగపిల్లాడు కావాలనుకుంటున్నారు. అది శాంతి చెప్పింది, చెప్పండి చెప్పండి చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి చెప్తాను. అదే శాంతి నాకు చెప్పింది ఏంటంటే, నాకు మగపిల్లలు లేరు, విజయసాయిరెడ్డి సార్ మగబిడ్డ కావాలని అన్నాడు కాబట్టి నేను కనిపెట్టాను ఆయనకు అని చెప్పి తను చెప్పిందే నేను మీడియాకి చెప్పాను, తను చెప్పిందే నేను చెప్పాను. ఆయన ఏమన్నదంటే తను నన్ను కన్విన్స్ చేయనుకో మరి ఎలా, ఆమె చెప్పింది తను ముసలాయన కాబట్టి 15 రోజులు చచ్చిపోతాడు, 10-15 రోజులు ఎంత కొంత పిల్లోడికి వస్తుంది మనకు వస్తుంది తనే చెప్పి. సార్ ఇప్పుడు మీరు వెల్ ఎడ్యుకేటెడ్ చాలా తెలియగల వ్యక్తి, ఆవిడే తెలియగల ఆవిడే లేకపోతే అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి ఎందుకు వస్తున్నా? ఈ స్థాయిలో నేను వేరే వ్యక్తితో విజయసాయిరెడ్డి లాంటి ఒక ఎంపీతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాను, ఆయనకి బిడ్డ కనిపెడుతున్నాను అని భర్త మీ దగ్గరికి వచ్చి ఆవిడ డైరెక్ట్ గా చెప్పినప్పుడు మీరు ఆవిడని చెప్పలేదు తప్పు కదా నువ్వు చేస్తున్నది అంటే ఆల్రెడీ అయిపోయింది. అంటే నేను ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ బేబీ ఇదంతా తెలిసేసరికి బేబీకి 4 నెలలు బేబీని చంపలేను చెప్తున్నా, బేబీని తల్లి బిడ్డను వేరు చేయలేము, భార్యను చంపుకోలేము, బిడ్డను చంపుకోలేము నా అంతే కదండి. భార్యను చంపుకుంటే నా ఆడపిల్లలకు బిడ్డకు అన్యాయం అవుతుంది, తల్లి బిడ్డను వేరు చేయలేము, నేను చచ్చిపోలేను. నాకు ఫస్ట్ వచ్చిన వెంటనే ఐవీఎఫ్ అనేది కాబట్టి ఎత్తుకున్నాను, ముద్దు పెట్టుకున్నాను ఫస్ట్ రోజు. ఎప్పుడైతే తను నేను ఫస్ట్ రోజు వైజాగ్ వచ్చాను కదా అమెరికా నుంచి వచ్చినప్పుడు హోటల్కి వచ్చింది, హోటల్కి దేవుని హోటల్కి వచ్చాను, బాబును ఐవీఎఫ్ అంటే అన్నుండున్నారు కాబట్టి తండ్రి ఎవరు తెలియదు, బిడ్డ బిడ్డే ప్రాణం ప్రాణమే, సో దైవస్వరూపం కాబట్టి ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాను. కానీ అప్పుడు ఏం చేసిందంటే, అమ్మాయి నువ్వు సెప్టెంబర్లో వచ్చినప్పుడు నాతో కలిసినప్పటికే నా కడుపులో 2 మంత్స్ బేబీ ఉందన్నట్టు ఒక డాక్యుమెంట్ చూపించింది, అంటే ఏజ్ ఆఫ్ ద బేబీ అని ఒక డాక్యుమెంట్ చూపించింది. సో దాన్ని బట్టి ఇక పక్క కన్ఫర్మ్ నా బిడ్డ కాదు. ఇప్పుడు డౌట్ ఏంటంటే ఐవీఎఫ్ చూపించకుండా అది చూపించింది, అది చూపించేసరికి నా బిడ్డ కాదని దింపాను. ఇప్పుడు నా ఏమంటే ఐవీఎఫ్ చూపించు అన్నోండ్ ఉన్నారని 50% ఛాన్స్ ఉంది నేను యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్, ఎందుకంటే అన్నోండ్ ఉన్నారు కదా ఎవరో తెలియదు, అసలు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎందుకు చేసావు నాకు చేత కాక కదా, నాకు ఐఎమ్ కేపబుల్ పర్సన్, అంటే నాకు పిల్లలు లేరు అనేది కాదు కదా, నాకు పిల్లలు ఉన్నారు, మన ఇంకా పిల్లలు కూడా పుడతారు కావాలంటే ఎందుకు చేసావు ఇది, ఐవీఎఫ్ డాక్యుమెంట్ చూపించదు. సో ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితిలో నేనేమంటానంటే, నాకు క్లినికల్గా ఆ బాబుకి తండ్రి ఎవరు నాకున్న డౌట్స్ ఆమె చెప్పిన ప్రకారమే, ఆమె చెప్పిన పేర్లను బట్టే చెప్తున్నాను నేను, ఆమె చెప్పిన పేర్లను బట్టి నేను విజయసాయిరెడ్డి సారు తర్వాత మెడికల్ రికార్డ్స్ ప్రకారం పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు మీరు అవసరం అనుకుంటే నన్ను పిలిచిన ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్, ఈ ముగ్గురికి టెస్ట్ చేసి ఆ బేబీకి రేపు వచ్చే భవిష్యత్ కాలంలో గౌరవంగా ఈ సభ్య సమాజంలో బతకాలంటే ఆ బేబీ ఓరల్గా కాకుండా క్లినికల్గా ఇన్ నా ఫాదరు అని ఒకటి ఉంటే ఆ బాబు కూడా ధైర్యంగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఓరల్గా మీరు మీడియా ముందు అడుగుతున్నారు డిఎన్ఏ టెస్ట్ చేయించండి అని లీగల్గా కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారా? ఉన్నాం, ఎందుకంటే విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్ రమ్మంటే ఓరల్గా పిలిస్తే రాడు, ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు మాట్లాడినా రాదు, కోర్టుకు వెళ్ళి కోర్టు ఆదేశాలతో రావాలి. మీరు లాయర్ కాబట్టి మీకు ఆటోమేటిక్గా తెలుసు ఆ సెక్షన్స్ ఇవన్నీ కూడా. ఇన్ కేసు రేపు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్లో మీకే పాజిటివ్ వచ్చింది,
మీ బిడ్డే అని తెలిసింది. ఓకే, ఇప్పుడు ఆ బిడ్డను మరి పెంచుకుంటాను, పొరపాటునే కాదు వచ్చింది అనుకున్నాం. 100% రాదు, ఒకవేళ వస్తే మానవతా దృక్పథం కంపల్సరిగా బాబుని యాక్సెప్ట్ చేస్తాను. 100% రాకూడదు, సైన్స్ ప్రకారం రాకూడదు, ఎందుకంటే ఇండియాలో లేను అసలు ఆ టైంలో. అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు ఆవిడ మీరు 2020 క్రితమే అంటున్నారు, సరే ఆవిడ వేరే వాళ్ళతో బిడ్డను కానీ కొద్దు వదిలిచ్చేసుకుందాం అనుకున్నారు, మ్యూచువల్ విడాకులకు డైవర్స్ కోసం సంతకం పెట్టారు పెట్టారు. మీరు విడాకులకు ఇవ్వడానికి సిద్ధమైపోయారు కదా, విడాకులు ఇచ్చేసేయండి. ఆవిడ ఎవరితో తిరిగితే ఎవరితో బిడ్డలు కంటే మీకు ఎందుకు అనవసరం కదా. కరెక్ట్ సార్, ఒకవేళ నాకు పిల్లలు లేకపోతే వదిలేసేవాడిని, నాకు ఇద్దరు ఆడపిల్లలు, నా ఆడపిల్లల తండ్రి నేనే, తల్లి ఆమె, నేను అదే అంటున్నాను. ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కన్ఫ్యూజన్స్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఆ బాబుకి డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ బాబు అసలు ఆ రిపోర్ట్ తీసుకుంటే ఆ బాబుకి సేఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబుకి సేఫ్ అండి. ఇప్పుడు కాకుండా ఓ 10 ఏళ్ల తర్వాత కాంప్లికేషన్ ఇంకా ఎక్కువ ఉంటాయి, 10 ఇయర్స్ తర్వాత కాంప్లికేషన్ ఇంకా ఎక్కువ ఉంటాయి. బాబుకి ఉంటే మీకు నాకు ఉంటాయి, నాకుంటే బాబుకు ఉంటాయి. అందుకే అదేదో ఇప్పుడే చేసేస్తే సమస్య ఉండదు, ఇప్పుడే చేసేస్తే. ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, అసలు మేము అందరం ఆలోచించేది ఏంటంటే ఇవాళ మేము ఓకే సెన్సేషన్ కోసం వార్తల కోసం మేము ఇంటర్వ్యూ చేస్తాం, మీతో ఏదో మాట్లాడిస్తూ ఉంటాం, బ్రేకింగ్ చేస్తూ ఉంటాం, హడావిడి చేస్తూ ఉంటాయని, అది మా మా బిజినెస్ లేదా మా ఇదో అనుకున్నాం. కానీ మేము అందరం ఆలోచిస్తున్నది ఏంటంటే మీ ఇద్దరు ఆడపిల్లల గురించి. మీ తండ్రిగా మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మేము కూడా అంతగా ఆలోచిస్తున్నాం. ఆ పిల్లలిద్దరు అడుగుతున్నారండి, ఏంటి నాన్న చూస్తే ఇలా టీవీలో కనపడుతూ ఉన్నాడు, అమ్మ చూస్తే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అమ్మ దగ్గర ఉన్నారండి పిల్లలిద్దరు, మీ దగ్గర వాళ్ళ గార్డెన్ మీరున్నారు, ఆవిడ నాట్ లీగల్ డైవర్స్ కాదు, ఇద్దరం చేస్తున్నాం, వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఇద్దరం చేస్తున్నాం, పిల్లల బాధ్యత ఇద్దరిది కదా, ఇద్దరు చేస్తున్నాం. ఇప్పుడు పొరపాటున ఇద్దరిద్దరం అంతా ఆ పిల్లలు ఎక్కడ చూసే పరిస్థితి లేదు కదా, హాస్టల్లో ఉన్నారు కదా, మోస్ట్లీ చూడకపోతే ఒకవేళ చూసినా వాళ్ళకి అంత అర్థమే అంత ఏజ్ ఏం కాదని అనుకుంటున్నా. 9 ఇయర్స్ వాళ్ళు ఇప్పుడు 9 ఇయర్స్ అంటే కాస్త ఆలోచించాలి, నేను ఫోన్ చేసి అడగటం కానీ అట్లా జరగలేదు, ఇంతవరకు జరగలేదు. అంటే రెగ్యులర్ కనెక్షన్ మీతో ఉంటుందండి మదర్తో? మాట్లాడుతున్నాను. ఈ 2 రోజులు మాట్లాడారు పిల్లలు? 4 రోజుల నుంచి మాట్లాడలేదు, చూడలేదు, ఫోన్ చేయలేదు, నేను ఫోన్ చేయాలి, చేయలేదు. సో ఇప్పుడు టోటల్ గా నిన్న శాంతి గారి ప్రెస్ మీట్ చూసారు కదా, ఓవరాల్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అండి? ఆవిడ ఆవేదన, కన్నీళ్లు, ఒక ఆడదాన్ని ఇట్లా ఇబ్బంది పెడతారని మీడియాని తిట్టారు, ఆవిడ మిమ్మల్ని తిట్టారు, మీరు ఎరా చేస్తున్నారని మీ వాట్సాప్ చాట్, మీరు 30 కోట్లు అడిగారు, 40 కోట్లు అడిగారని వాట్సాప్ చాట్ అంతా చదివినిపించారు. నేను అడిగింది ఒకటే సార్, నేను చెప్తుంది ఏంటంటే అమ్మ ఆ బిడ్డ నా బిడ్డ కాదని టెక్నికల్ గా ఈవెన్ ఫిజికల్ గా నాకు తెలుసు. నేను అమెరికా ఇండియాలో లేనప్పుడు నువ్వు ఫిజికల్ గా కన్నావు, నేనేమంటానంటే నిన్ను వదిలించుకుంటాను, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, రేపొద్దున నా బాబునేమో పెద్ద పెద్దలతో కన్నా అని చెప్తున్నావు పేర్లు, వాళ్ళని టచ్ చేసే దమ్ము ధైర్యం నాకు లేదు, నేను చాలా చిన్న మనిషిని, రేపొద్దున నువ్వు ఉంటావో చనిపోతావో లేకపోతే అబ్సెంట్ అవుతావో నాకు తెలియదు. కాబట్టి నా ఆడపిల్లలకి నేను సేఫ్టీ చూసుకోవాలి కాబట్టి నా పిల్లలకు నాకు నైతికంగా ఆర్థికంగా సహాయం చేసేస్తే సపోర్ట్ చేస్తే నేను 30 కోట్లు 75 కోట్లు అడగలేదండి. నేను అడిగింది ఏంటంటే నైతికంగా ఆర్థికంగా కొంత సహాయం చేసేస్తే నీకు డైవర్స్ ఇచ్చేసి నా పిల్లలు నేను చూసుకుంటాను. అంటే ఆవిడ ఎందుకు ఇవ్వాలి మీకు డబ్బులు? యాక్చువల్లీ మీరు కదా ఫ్యామిలీని లీడ్ చేయాల్సింది, భర్తగా మీరు కదా. ఇప్పుడు ఫ్యామిలీని డిస్టర్బ్ చేసింది ఎవరు సార్? ఇప్పుడు ఫ్యామిలీ డిస్టర్బ్ చేసింది ఎవరండి? ఇప్పుడు ఆమె పెద్ద పెద్ద పేర్లు చెప్తా ఉంది, ఇప్పుడు ఇంత చక్కటి పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకుంది అమ్మాయి, ఇప్పుడు ఆమె పెద్ద పెద్ద యాక్చువల్లీ విడాకులు తీసుకుంటే భరణం మీరు ఇవ్వాలనుకుంటారు కదా? అది ఒకప్పుడు సార్, ఇప్పుడు ఇప్పుడు ఎక్కడైనా సరే ఇంతకుముందు అంటే భర్తలు తప్పు చేసి భార్యలు బాధితులు అంటే ఇటువంటి తప్పులు జనరల్ భర్తలు చేసేవాళ్ళు, ఇక్కడ రివర్స్ ఫస్ట్ టైం ఏంటంటే భార్య చేసింది భర్త బాధితుడు ఇక్కడ. అంటే ఇప్పుడు డబ్బులు అడుగుతుంది నాకోసం, నాకోసం కదా, పిల్లల కోసం. అంటే విడాకులు తీసుకుంటే పిల్లలిద్దరు మీ కింద ఉంచుకుంటారు, మీరే పెంచుకుంటారు పిల్లలిద్దరు, మీకే అటాచ్మెంట్. ఇప్పుడు కోర్టు ఎలా డైరెక్షన్ ఇస్తే అలా తీసుకుంటాను, కోర్టు డైరెక్షన్ ఏం చెప్తుందో తెలియదు నాకు. ఈ సిచ్యువేషన్ అంతా విన్న తర్వాత బిడ్డను ఒక ప్లేస్ లో పెట్టి ఇద్దరు సహాయం చేయాలంటే ఇద్దరు చేస్తాం. అంటే మీకు 30 కోట్లు అడుగుతున్నారంటూ ఉన్నారు, 30 కోట్లు అడిగే అంత ఇచ్చే అంత కెపాసిటీ? 30 కోట్లు అడగలేదు, నేను అడిగింది ఏంటంటే పిల్లలకు, ముఖ్యంగా పిల్లలకు న్యాయం చేయి. ప్లస్ నేను 42 ఏళ్ళు నాకు, నేను ఎటు వెళ్ళాలి? నువ్వు మ్యూచువల్ గా సైన్ పెట్టేసి వెళ్ళిపో ఉంటుంది, ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? అంతే దగ్గర డబ్బులు ఉన్నాయండి, ఏమో నాకు తెలియదు సార్. అది అంటే ఇప్పుడు నేనేమంటే 30 కోట్లు నేను అడగలేదు. 30 ఇప్పుడు ఆమె చెప్తుంది ఏంటి, నేను ఒకసారి 4 నెలలు నేను విజయసాయిరెడ్డి గారికి బాబుని కనిపెట్టానని చెప్తా ఉంది, ఆమె చెప్పింది. అలా కనిపెట్టినప్పుడు అమ్మ నువ్వు అంత పెద్ద పెద్దలతో డీల్ చేస్తున్నావు, నేను చిన్న నెల జీతగాని నన్ను వదిలిచ్చేసుకో, నా బిడ్డలకి నాకు న్యాయబద్ధంగా వదిలిచ్చేసుకో, ఈ సమస్యలు ఉండవు కదా, అంతే కదా సార్. నేను మరి ఆ తర్వాత నా నెక్స్ట్ లైఫ్ స్టార్ట్ చేసుకుంటాను కదా, పిల్లల్ని పెట్టుకుని లైఫ్ లీడ్ చేసుకోవడము. ఒకవేళ మ్యూచువల్ అండర్స్టాండ్ మీరు అనుకున్న అయ్యి డిఎన్ఏ టెస్ట్లు అయ్యి మీరు తండ్రి కాదు సో అండ్ సో పర్సన్స్ ఎవరో బిడ్డ తండ్రి అని ఒక ప్రాబ్లం క్లియర్ అయింది, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడాకులకు అవసరం అప్లై చేశారు, విడాకులు వచ్చినాయి అనుకున్నాం, నెక్స్ట్ లైఫ్ అంటే పిల్లలిద్దరు మీ దగ్గర ఉంటారు, ఆ పిల్లలను చూసుకుంటే ఒక తల్లి కావాలి, మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? అది ముందైతే నాకు ఒకటే సార్ డిమాండ్, ఫస్ట్ డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఎవరో ఫాదర్ తెలిస్తే
ఒక రిలీఫ్ వస్తుంది అందరికి, అందరికి రిలీఫ్ వస్తుంది, ఆ బేబీకి నాకు పిల్లలకి అందరికి రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత కోర్టు డైరెక్షన్స్ ఇస్తారు ఏమని, ఆడపిల్లలు కాబట్టి మరి కోర్టు చట్టం ఏం చెప్తుందో నాకు తెలియదు, ఇటువంటి కాంటెక్స్ట్లో కోర్టు చట్టం ఏం